నమస్తే. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార జోరు మొదలైంది, మరోవైపు నామినేషన్ల స్వీకరణ శురువైంది. సో మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం ప్రస్తుతం. మన నమస్తే. నమస్తే. నమస్తే భయ్యా. ఎట్లా నడుస్తుంది ప్రచారము? మొన్నటిదాకా ఎట్లుంది, నేటి నుంచి ఎట్లుంది, ఇలా నామినేషన్ల స్వీకరణ శురు అవుతున్నది? యాక్చువల్గా లాస్ట్ 6 డేస్ నుంచి కంటిన్యూగా ప్రతిరోజు ఒక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ఈరోజు ఆఖరి సమావేశము మా భువనగిరి నియోజక పార్లమెంట్ కోఆర్డినేటరు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నియోజకవర్గం మునుగోడులో ఉంది. ఓకే. నిన్న రాత్రి వీరేశం దగ్గర కూడా బ్రహ్మాండంగా 10-15 వేల మంది కార్యకర్తలే వచ్చారు ప్రతి బూత్ నుంచి. ఓకే. కార్యకర్తల్లో బ్రహ్మాండమైన జోష్ ఉంది. 150 రోజులైంది వాళ్ళు ఎన్నికలు చేసి. ఎన్నికలు అన్నిట్లలో కూడా బ్రహ్మ మెజార్టీ ఇచ్చారు ఎవరికి, నాయకులు అందరికీ. ఒక జనగాం తప్ప మిగతా 6 నియోజకవర్గాలు 50,000 యావరేజ్గా 50,000 మెజార్టీ ఉంది. సో కార్యకర్తలు కార్యకర్తల సమావేశాలలో చాలా కాన్ఫిడెంట్ గురు వాళ్ళు. ఓకే. సో డెఫినెట్గా భువనగిరి పార్లమెంట్ వరకు ఈ రోజు వరకు పాజిటివ్ ఉన్నాం. ఓకే. ఇంకా రానున్న రోజులలో ఓవర్ కాన్ఫిడెంట్గా పోకుండా బూత్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా చేసుకొని మనం కార్యకర్తల మధ్యన ఉండి వాళ్ళు ఏదైతే విధంగా ఎమ్మెల్యేలను మన బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల మధ్యనకి తీసుకెళ్లి ఎలాగైతే ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఇప్పుడు బీజేపీ పైన కూడా మనము 10 ఏళ్ల బీజేపీ పాలన గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ సోషల్ మీడియాలో ఈ మతము తర్వాత ఈ అన్యూజువల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడి ప్రజలను మభ్యపెట్టించింది. దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎస్. ఓకే. దాంతోపాటు చామల కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ స్థాయిలో మంచి దోస్తులు ఉన్నారు, మంచి సర్కిల్ ఉన్నది. సో మీ నామినేషన్ కావచ్చు, లేకపోతే భారీ బహిరంగ సభలు కావచ్చు, రోడ్ షోలలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉన్నదా? మీ దోస్తులు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఫోన్లు చేస్తారు. కొంతమందికి అందరికి ఎన్నికలు ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క ఫేజ్ ఎన్నికల తర్వాత ఇక్కడికి వస్తారు. కానీ బేసిక్గా నాకు ఒకటే పాలసీ నాది, లోకల్ లీడర్ లోకల్ కార్యకర్త గెలిపించే ఎన్నిక. బయట నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ కానీ పిసిసి ప్రెసిడెంట్ రు, బయట పెద్ద పెద్ద లీడర్లు రు, వాళ్ళు వచ్చినా కానీ అదేంటంటే ఒక స్టార్ క్యాంపెయినర్ లెక్క ఒక 2 నిమిషాలు మాట్లాడిపోతారు. కానీ మన ప్రజలకు అంత, మా భువనగిరి నా లీడర్లకు ఈ ఇక్కడ లోకల్ లీడర్ల మీద ఉన్నంత అభిమానము నేషనల్ లీడర్ల మీద ఉండదు. కాకపోతే వాళ్ళు కట్టసీసీకి వచ్చి కలిసిపోతారు నన్ను. కాకపోతే నేను దాని గురించి ఎక్కువ ఆలోచించే, ఎందుకంటే నాకు మా ఎమ్మెల్యేలే ముఖ్యం, మా మండల్ పార్టీ ప్రెసిడెంట్లే మా ముఖ్యమైన స్టార్ క్యాంపెయినర్లు. వాళ్ళు తలుచుకుంటే ఎన్నికకు తిరిగేలేదు. సో పెద్ద హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి 21వ తారీఖు సాయంత్రం 4 గంటలకు భువనగిరిలో భారీ ర్యాలీ పెట్టినాము. ఆ ర్యాలీని సక్సెస్ఫుల్గా చేసుకుంటాం. తర్వాత ప్రియాంక గాంధీ గారి సభ ఒకటి ఉంటుంది. ఓకే. అండ్ దాంతోపాటుగా కోమటిరెడ్డి బ్రదర్స్కి సంబంధించినటువంటి మద్దతు ఎట్టున్నది? ఆల్రెడీ మీ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అందరూ ఒక చోట కూర్చోబెట్టారు, రాజగోపాల్ రెడ్డి ఇంట్లో విందును ఏర్పాటు చేశారు. ఓకేనా? ఒక ఏకదాటి ఉన్నారా, ఐక్యమత్యంగా ఉన్నారా? నాకంటే ఎక్కువ సీరియస్ మా బ్రదర్స్ తీసుకురు ఎన్నికను. 2009లో రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు. 2019లో రాజగోపాల్ రెడ్డి గారే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెనువెంటే ఉండి గెలిపించుకుండు. ఆ రోజు మా అన్నను గెలిపించుకున్నా, నేను ఒకసారి గెలిచినా, మా అన్నను ఒకసారి గెలిపించుకున్నాను, మా తమ్ముడిని ఒకసారి గెలిపించుకుంటా అని డైరెక్ట్గా ట్విట్టర్ ద్వారా పెట్టిండు ట్వీట్. ప్రతి సభలో కూడా ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేస్తుండు, మనకు బీఆర్ఎస్ బీజేపీ పోటీ కాదు, మనం మనమే పోటీ ఎమ్మెల్యేలకు, నేను ఎక్కువ మార్జిన్ తెస్తావా, నువ్వు ఎక్కువ మార్జిన్ తెస్తావా అనే లైన్ తీసుకుంటు. కాబట్టి వాళ్ళు చాలా సీరియస్ ఉన్నారు. కొంతమంది చామల కిరణ్ కుమార్ రెడ్డి మీద వ్యక్తిగతంగా అనుకోవచ్చు, లేకపోతే రాజకీయంగానో తెలియదు, కానీ కొంత ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి. సో పై మెరుపుగానే కోమటిరెడ్డి బ్రదర్స్ చామలకు సపోర్ట్ ఇస్తున్నారు, అంతర్గతంగా వాళ్ళు సపోర్ట్ లేదు, మద్దతు లేదనేటువంటి రీతిలో ప్రచారం చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? సి, కొంతమంది ఛానళ్ళు కొంత ప్రలోభాలకు గురి అట్లాంటిది ఏదైనా ప్రచారం చేసి ప్రజల్ని బీసీ ఓటింగ్ అని చెప్పి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. గతంలో 2009 నుంచి 14, 14 నుంచి 19, 19 నుంచి 24 మూడు దఫాలుగా ఎన్నికలు జరిగినాయి భువనగిరి నియోజకవర్గాలు. అదే మొట్టమొదటి నియోజకవర్గం 2009లో ఫామ్ అయింది. ఈ మూడు దఫాలల్లో నేను మా పార్లమెంట్ ప్రజలను ఒకటే అడుగుతున్నా, ఈ 3 సార్లు మీరు 3 ఎంపీలు గెలిపించుకున్నారు, 2 కాంగ్రెస్ నుంచి గెలిచిర్రు, కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి రెడ్లు ఏదైతున్నారో ఓన్లీ రెడ్లకే సేవ చేసిర్రా, ఎంతమంది బీసీలకు వాళ్ళకు ఆర్థికంగా బాగాలేనప్పుడు వాళ్ళందరి కోసం వాళ్ళు ప్రయత్నం చేసిరనే దానికి బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కులము సామాజికం అనేది కాదు, డెవలప్మెంట్ అనే నినాదం మీద ఎన్నికలు జరగాలి. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.